పరమాత్మ స్వరూపులకు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామంలో. ఎంత చక్కగా ప్రతి ఒక్కరి నుండి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి జీవితం నుండి కూడా మనము ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటాయి. మరి అది ఎక్కడో కాదు, మన దగ్గరే ఉంది, ఎక్కడికో మనం పరిగెట్టవలసిన పని లేదు, దైవం కోసము మనం ఎక్కడో తిరగవలసిన పని లేదు. మరి ఎంత చక్కగా చెప్పారంటే, పట్టుపట్టి చూడ వైకుంఠ కైలాసములను లేవు, పట్టుపట్టి చూడ వైకుంఠ కైలాసములు లేవు, తీర్థములను లేవు, భక్తజనుల హృదయ పద్మాలు నుండును. ఎంత చక్కగా వివరించారో వీర బ్రహ్మేంద్ర స్వామి. పట్టుపట్టి చూడ వైకుంఠ కైలాసమును లేవు, తీర్థములను లేవు, భక్తజనుల హృదయ పద్మాల నుండును. ఎక్కడ ఉన్నది ఆ దైవం, ఎక్కడుంది అంటే మన హృదయాలలో ఉంది. భక్త జనుల హృదయాలలోని వెతకటం లేదు, బయట వెతుకుతున్నారు. కైలాసం ఎక్కడో లేదు, మరి వైకుంఠం ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది. తీర్థములలో కూడా ఎక్కడా లేదు, మన హృదయంలోనే ఉంది. ఈ భక్త జనుల హృదయాల్లోనే ఉంది. ఆ పరమ సత్యాన్ని తెలుసుకొని జీవించమంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఎంత చక్కగా వివరించారు కాళికాంబ హంస కాళికాంబ అని ఆ అద్భుతమైనటువంటి ఆ దివ్య పద్యాన్ని ఎంత చక్కగా వివరించారు. కాళికాంబ హంస కాళికాంబ అంటే సర్వ జీవులందు సకల ప్రాణులందు ఆత్మశక్తి శ్వాస రూపంలో సంచరిస్తున్న ఓ కాళీమాత, ఓ మానవ సర్వ జనులారా, సర్వ మానవాళ్ళారా, ఈ సత్యాన్ని తెలుసుకొని సత్యవంతమైన జీవితాన్ని జీవించండి, ఆత్మజ్ఞాన వెలుగులతో జీవించమని మనందరికీ కూడా తెలియపరుస్తున్నారు ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామంలో. జై హో వీర బ్రహ్మేంద్ర స్వామి, జై హో వీర బ్రహ్మేంద్ర స్వామి, జై హో.